హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురువాదిరిపల్లి. ఈరోజు మీకు ఒక క్వశ్చన్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాఫ్ట్ బ్రష్ వాడుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి హార్డ్ బ్రష్ వాడుతున్నారు అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ దాని బ్రాండ్ కూడా, హార్డ్ బ్రష్ నుంచి సాఫ్ట్ బ్రష్కి ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు, రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేస్తున్నారు అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయగలరు. సో ఈరోజు టాపిక్ థంబ్నైల్లో చూసుంటారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎన్ని సిట్టింగ్స్ చేయాలి, ఏ కండిషన్లో ఎన్ని సిట్టింగ్స్ చేయాలి అనేది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. బేసిక్గా ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి చెప్తాను ఇట్లా ఉంటుందండి, పుచ్చు రక్తకణాన్ని టచ్ అయిపోయింది, మీకు విపరీతంగా పెయిన్ వస్తే ఇప్పుడు రూట్ కెనాల్ చేసుకోండి అనేది ఒక ఆప్షన్ ఇస్తాము, తీసేసుకోవడం అంటే కూడా ఒక ఆప్షన్ ఇస్తాము, తీసుకుంటే ఏం ప్రాబ్లం అనేది వివరిస్తాము. సో అందుకే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏం చేస్తారంటే, వద్దు, ఈ ఏజ్లో నాకు పళ్ళు తీయాల్సిన అవసరం లేదు, నేను పళ్ళు కాపాడుకోవాలనుకుంటున్నాను తినడానికి, సో అలాగే రూట్ కెనాల్ చేసేసేయండి అని అంటారు. సో దానికి తగిన కాస్టు, దాన్ని తగిన ఫ్యూచర్లో క్యాబ్ పెట్టుకోవడం, దాని కాస్ట్ అన్నీ వివరిస్తాము. అదే కొందరు ఉంటారు పేషెంట్స్, ఎంత చెప్పినా కూడా, ఎంత మోటివేట్ చేసినా ఇట్లా ఉంటుందండి, పళ్ళు తీసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పినా కూడా, రూట్ కెనాల్ చేసుకోండి అని చెప్పినా కూడా, లేదు ససేమిరా వద్దని చెప్పేసి రూట్ కెనాల్ వద్దనుకుంటారు. ఎందుకో నాకు తెలీదు, మనీ ప్రాబ్లం అయినా అయి ఉండాలి, లేకపోతే 2-3 సిట్టింగ్లు 4 సిట్టింగ్లు తిరగాల్సి వస్తుంది, నేను అంత ఖర్చు పెట్టుకొని రాలేము, ట్రీట్మెంట్ చేసుకోలేము అనే ఒక ఇదితో ఉంటారన్నమాట. సో అలాంటప్పుడు వద్దు, పన్ను తీసేసేయండి, రూట్ కెనాల్ చేసుకోవాల్సిన పని అవసరం లేదు నా మాకు అని వివరంగా చెప్పేస్తారు. సో పన్ను తీయడం జరిగిపోతుంది. సో ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలనుకున్న పేషెంట్స్కి ఈ వీడియో, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఈ వీడియో. ఎన్ని సిట్టింగ్స్లో పడతాయి రూట్ కెనాల్? సో ఎక్స్రేలో మీకు చూపిస్తాను చూడండి. ఒకవేళ పుచ్చు జస్ట్ రక్తకణానికి టచ్ అయ్యి ఉంటే, పన్నుకి కింద వేర్లో మీకు ఎటువంటి చీము కానీ నల్లగా కనిపించకపోతే ఎక్స్రేలో, డైరెక్ట్గా మీ డెంటిస్టే మీకు వివరించి సింగిల్ సిట్టింగ్లో మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుందని చెప్పేస్తారు. అప్పుడు రూట్ కెనాల్ సిట్టింగ్ చేసి అరగ తీసేసి క్యాప్ చేసుకోవచ్చు. అదే మళ్ళీ ఎక్స్రే చూడండి, పుచ్చు రక్తకణానికి టచ్ అయ్యి పంటి వేర్లో చీము పస్ అనేది ఉంటే కనుక మీకు కంపల్సరీగా 2 సిట్టింగ్స్ అవుతుంది. ఫస్ట్ ఆ హోల్ పెట్టి ఇన్ఫెక్షన్ తీయడం, చీమంతా వస్తుంది, దాంట్లో మెడిసిన్ పెడతాము ఆ హోల్లో. మళ్ళీ ఒక 3-4 డేస్ వదిలేస్తే ఆ మెడిసిన్ అనేది ఈ క్రిములు ఉండేదాన్ని చంపేసేసి ఆ చీమ్ని బాగా తగ్గించేసి ఒక 3-4 డేస్ బాగా యాక్ట్ చేస్తుంది అన్నమాట ఆ మెడిసిన్ పంటి లోపల. సో అలా చీమ్ తగ్గిపోయాక మీకు సెకండ్ సిట్టింగ్లో రూట్ కెనాల్ అనేది కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. సో ఇది ఈ కండిషన్లో 2 సిట్టింగ్స్లో జరుగుతాయి. థర్డ్ కండిషన్ ఉంటుంది, అదేంటంటే బాగా ఇగ్నోర్ చేస్తారు, పుచ్చు వచ్చినా నొప్పి వచ్చినా ఫార్మసీ దగ్గరికి పోయి మెడిసిన్స్ తీసేసుకొని తగ్గిపోయింది అనుకుంటారు. కొన్ని నెలలట్లాగా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు ట్రీట్మెంట్. లాస్ట్లో ఇంత వాపు వచ్చేసి, చీమ్ వచ్చేసి, ఆ పన్ను దగ్గర చిగురు దగ్గర ఒక చిన్న హోల్ లాగా బుడపల్లాగా ఫామ్ అయిపోయి అక్కడ నుంచి చీమ్ రావడం, రక్తం రావడం అది జరుగుతూ ఉంటుంది. ఓ ఉందరికి వస్తూ ఉంటుంది, మళ్ళీ ఆగుతుంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, కొన్ని నెలల తర్వాత ఆగుతుంటుంది. విపరీతమైన పెయిన్, స్వెల్లింగ్, జ్వరము, ఈ గడ్డలు రావడము, సో అన్నీ జరుగుతాయన్నమాట. అప్పుడు మన డెంటిస్ట్ గుర్తొస్తారు వాళ్ళకి, అలాంటి పేషెంట్స్కి అప్పుడు వచ్చే మార్థం. అప్పుడు కూడా రూట్ కెనాల్ అంటే హోల్ ఓపెన్ చేసేసి పంటి లోపల చీమంతా బయటకు వస్తుంది, అప్పుడు మెడిసిన్ పెట్టేసి అలాగే వదిలేస్తాం ఒక వారం రోజులు. తర్వాత వారం రోజుల తర్వాత రమ్మంటాం, అప్పుడు మళ్ళీ చూస్తాం చీమ్ ఇంకా కొంచెం ముందంటే మళ్ళీ మెడిసిన్ పెట్టి ఆ హోల్ని క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసేస్తే ఆ మెడిసిన్ బాగా వేర్ల దాకా చీమ్ని బాగా చంపేసేసి దాన్ని మటిమాయం చేసేస్తూ ఉంటుంది. ఇంకో 1 వీక్ అవుతాం అన్నమాట. సో మొత్తానికి 3 సిట్టింగ్స్ అయిపోతుంది. అప్పుడు కానీపోతే ఇంకో 3-4 డేస్ తర్వాత అప్పుడు త్రీ టు ఫోర్ సిట్టింగ్స్లో మీకు ఆ చీమ్ తగ్గిపోతుంది, వాపు తగ్గిపోతుంది, స్వెల్లింగ్, ఈ గడ్డలు రావడము, ఆ స్వెల్లింగ్ అంతా తగ్గిపోతుంది, జ్వరం తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఇదన్నమాట ఈ కండిషన్లో. ఇలాంటి కండిషన్లో పన్ను కూడా లైట్గా లూజ్గా ఉంటుంది. సో ఇలా చీమంతా వ్యానిష్ అయిపోతే, తగ్గిపోతే మీకు పన్ను కూడా గట్టిగా కావడం జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు మీరు వెంటనే ఫాలోఅప్గా క్యాప్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇదండి ఈ 3 కండిషన్స్, 1 సిట్టింగ్లో చేయొచ్చు, 2 సిట్టింగ్లో చేయొచ్చు, ఆర్ 3-4 సిట్టింగ్స్లో చేయొచ్చు. ఇలాగా చీమ్ అనేది బాగా ఫామ్ అవుతాయి. ఎక్స్రే రూపంలో మీకు బాగా చెప్పడం జరిగింది. సో
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మిగతా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా లైక్స్ వస్తే ఈ వీడియో ఇంకా చాలామందికి బూస్ట్ చేస్తుంటుంది యూట్యూబ్. సో అందరు చూడడం జరుగుతుంది, మిగతా వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఉంటాను, దిస్ ఇస్ డాక్టర్ పివి నరసింహారావు సైనింగ్ ఆఫ్. మరిన్ని డెంటల్ వీడియోస్ అప్డేట్స్తో, మెడికల్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తుంటాను. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే మీకు ఏ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. సో అంటిల్ దెన్ బీ హ్యాపీ, టేక్ కేర్, హ్యావ్ నైస్ ఫుడ్, బాయ్.